గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం వెలగపూడిలో ఉద్రిక్తత నెలకొంది. రోడ్డుకు ఆర్చి విషయంలో రెండు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. కాగా ఇరు వర్గాలు పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో మరియమ్మ అనే మహిళకు తీవ్ర గాయాలు కాగా తుళ్ళూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరియమ్మ మృతి చెందింది. ఈ ఘటనతో రాజధాని ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మరింత సమాచారం మా అమరావతి రీజనల్ కోఆర్డినేటర్ శివ అందిస్తారు. శివ, గొడవకు కారణం ఏంటి? మొత్తమే చూసుకుంటే కనుక రాజధాని వెలగపూడి ప్రాంతంలో రాత్రి అంతా కూడా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రస్తుతం ఆ ప్రాంతం అంతా పోలీసులు 144 సెక్షన్ నమోదు చేసి పికెటింగ్ అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒక రోడ్డు ఆర్చి విషయంలో ఇరు వర్గాల మధ్య కూడా గొడవ చెలరేగింది. ఈ గొడవ చెలరే నేపథ్యంలో ఒకరికి ఒక రాళ్లు కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో మరియమ్మ అనే వ్యక్తి తీవ్రంగా గాయాలైంది. తుళ్ళూరు ప్రభుత్వ వైద్యాలయంలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున మరణించిన పరిస్థితి కనిపించింది. అయితే వెలగడుపుళ్ళ ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతుంది. పోలీసులు అయితే భారీగా చేరుకొని దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. అయితే రాజధాని ప్రాంతంలో ఇటువంటి సంఘటనలు జరగడంతో కూడా ఆ ప్రాంతం అంతా కొంత ఉద్రిక్తతగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఆ ప్రాంతంలో రాజధానికి అనుకూలంగా వ్యతిరేకంగా కూడా ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా ఇటువంటి ఘటన జరగడంతో కూడా ఇటు పోలీసులు కానీ ఇటు అధికార ప్రతిపక్షాల మధ్య కూడా కొంత మాటలు ఎంతో చెలరేగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని కూడా పోలీసులు పూర్తి స్థాయిలో తమ ఆధీనంలో తీసుకున్నారు. స్వర్ణ, థ్యాంక్ యూ శివ.